హలో హాయ్ నమస్తే, నేను మీ మహా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మటన్ని కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేకుండా మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దామా. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 1 బిర్యానీ ఆకు, 5 యాలకులు, 7-8 లవంగాలు, 7-8 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగు పుల్లగా లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, వీటన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత నుంచి కనీసం 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. మీకు కుదిరితే కనుక ఓవర్ నైట్ అంతా కనుక మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై బ్యాండీ పెట్టుకుని బ్యాండీలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్ని స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, అలాగే కొద్దిగా చీరిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన మటన్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వినిగర్ వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చికొబ్బరి వేస్తున్నాను, ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదు, వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై లిడ్ నుంచి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కర్రీని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా అలాగే ఉండనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ఆయిల్ని బిర్యానీలో కనుక వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో 1 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, అనాస పువ్వు, నల్ల యాలకులు లేనట్లయితే స్కిప్ చేసేయండి. అలాగే 4 యాలకులు, 5-6 లవంగాలు, 4 మిరియాలు, కొద్దిగా షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకుని 1 గంట ముందు నానబెట్టినటువంటి బిర్యానీ రైస్ను వేసుకోవాలి. ఇలా గంట ముందు నానబెట్టడం వల్ల రైస్ తొందరగా కుక్ అవుతుంది. ఇలా రైస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలుపకుండా ఇలా స్లోగా కలిపి 70% కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్లోకి ఈ బిర్యానీ రైస్ని వేసేయాలి. ఇప్పుడు ముందుగా కుక్ చేసిన కర్రీలో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఈ స్ట్రెయిన్ చేసిన ఈ బిర్యానీ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ముందుగా కుక్ చేసిన కర్రీలో కొద్దిగా ఆయిల్ తీసి పక్కన ఉంచుకోమన్నాను కదా, ఆ ఆయిల్ని ఆనియన్స్ వేసుకుని దానిపై ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి, అలాగే పాల్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని దానిపై వేసి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని తర్వాత దానిపై అల్యూమినియం పేపర్ ఉంచి లిడ్ని టైట్గా ఉంచి మినిమం 10-15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. అల్యూమినియం పేపర్ కనుక లేనట్లయితే అంచుల్ని గోధుమ పిండితో కవర్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత నాకు రైస్ అయితే కుక్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది. అలాగే మటన్ కూడా చాలా మెత్తగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ చేయండి.